నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం మన తెలంగాణ మన వార్తలు నేను సంధ్య ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ లో మాధవరం కృష్ణారావు గెలుపు కోసం ఆయన కుటుంబ సభ్యులు ముమ్మర ప్రచారం నిర్వహించారు మాధవరం లక్ష్మీబాయి కూతురు శ్రీలత కోడలు మాధవరం అమూల్య అక్క రమాదేవి మనవరాలు కూకట్పల్లి మహిళా అధ్యక్షురాలు అనిత శ్రీపాల్ డివిజన్ లోని వివిధ ప్రాంతాలలో ఇంటింటికి తిరిగి కారు గుర్తుకు ఓటు వేసి మాధవరం కృష్ణారావును గెలిపించాలని ప్రజలను కోరారు డివిజన్ అధ్యక్షురాలు లలిత అసెంబ్లీ నాయకురాలు ఉదయరాణి సరోజాదేవి ఆధ్వర్యంలో జరిగిన ఈ పాదయాత్రలో ముందుగా స్వర్ణదామానగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గంగపుత్ర సంఘం మహంకాళి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఎల్బీనగర్ భవానీనగర్ మందుల బస్తీ ప్రాంతాలలో ఇంటింటి ప్రచారం చేశారు మాధవరం కృష్ణారావు చేసిన అభివృద్ధిని వివరిస్తూ కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు చెబుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు పాదయాత్ర చేస్తున్నంతసేపు వారికి ప్రజలు అడుగడుగున నీరాజనాలు పట్టారు అనంతరం కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ భార్య భాగ్యమ్మ వారికి పసుపు బొట్టు అందించారు తల్లి ముద్దం లక్ష్మమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు ఈ ప్రచార కార్యక్రమంలో కర్రే లావణ్య అనురాధ శశికళ స్వరూప ఉమా రాజేశ్వరి శాలిని సంతోషి ఈశ్వరమ్మ రోజా దేవి కొండమ్మ కదుల విద్య మేకల హరినాథ్ పోచయ్య మల్లేష్ యాదవ్ బుర్రి యాదగిరి బాలరాజ్ కదీర్ కృష్ణారెడ్డి ఐలేష్ మట్టి శీను రాజు గౌడ్ మరియు తదితరులు పాల్గొన్నారు Now
అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.